హాయ్ ఐసీ ఎలా ఉన్నారు? దిశ అశోక్ వన్ సెకండ్ గ్రాన్, వెల్కమ్ టు అవర్ ఛానల. ఫ్రెండ్స్, ఈ వాల్ట్ వీడియోలో నేను మీకు వినాయక చవితి సందర్భంగా జియో అందిస్తున్న ఒక బెస్ట్ ఆఫర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఆఫర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంత సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మొదటిసారి కనుక మన ఛానల్లో విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే వస్తున్న బెల్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నోటిఫికేషన్ ఇన్స్టెంట్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఇది అఫీషియల్ జియో వెబ్సైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే జియో టర్న్స్ 2 అనే ఒక బ్యానర్ అనేది కనిపిస్తుంది. దాని కింద 100 రూపీస్ పర్ మంత్ అని ఉంది. దీని అర్థం ఏమిటంటే మీరు 100 రూపీస్తో రీఛార్జ్ కనుక చేయించినట్లయితే 1 మంత్ పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ 42 GB ఇంటర్నెట్ అనేది వస్తుంది అని దీని అర్థం. బట్ దీన్ని చూసిన వెంటనే కనుక మీరు రీఛార్జ్ చేసినట్లయితే దెబ్బైపోతారు ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియోని కంటిన్యూస్గా చివరి వరకు చూడండి. ఈ ఆఫర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు అర్థమవుతాయి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, ఇంకా ఈ బ్యానర్ని కొంచెం కిందకి స్క్రాల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 399 రీఛార్జ్ అనేది 299కే వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 100 రూపీస్ అనేది లెస్ అవుతుంది అని చెప్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తారంట మనకి 399 రూపీస్ రీఛార్జ్ అనేది 299కి వస్తే 100 రూపీస్ తగ్గితే పర్ మంత్ 100 రూపీస్ అవుతుంది కదా, అది వీళ్ళు చెప్పేది. అంటే పైన ఉన్న బ్యానర్కి అర్థం ఇది. సో మరి 399 రూపీస్ 299కి ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. దానికోసం మొదటగా ముందు మీరు మీ మై జియో యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద కనిపిస్తుంది కదా రీఛార్జ్ అనే ఆప్షన్, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు చాలా రకాల ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మీరు 399 అండ్ అబోవ్ ప్లాన్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, అంతకన్నా కింద ప్లాన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. దీనిలో మీరు చూసినట్లయితే టాప్లో మీకు 50 రూపాయలు అనేది డిడక్ట్ అయి ఉంది. మిగతా ఎంత పే చేయమంటుందంటే 349 రూపీస్ 349 రూపాయలు పే చేయమంటుంది. దానికోసం కింద చాలా పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, జియో మనీ, పేటిఎం, ఫోన్పే, ఇలా చాలా పేమెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ పేమెంట్ ఆప్షన్స్లో మీరు ఎంచుకోవాల్సిన పేమెంట్ ఆప్షన్ ఏంటంటే ఫోన్పే. ఇక్కడ మీరు ఫోన్పే మీద క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా ఒక ఓటీపీ జనరేట్ చేస్తుంది. ఓటీపీ ఎందుకు వస్తుంది అంటే మనం ఏ నెంబర్తోనైతే ఫోన్పే అకౌంట్ను లాగిన్ అయ్యి ఉన్నామో ఆ నెంబర్కి ఓటీపీ వచ్చి అకౌంట్ను లాగిన్ చేయమని అడుగుతుంది. వన్స్ మీరు అకౌంట్ లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా పే చేయమని అడుగుతుంది. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు 349 రూపాయలు పే అనేది జరిగిపోతుంది. సో మీకు ఆల్రెడీ ఒక 50 రూపీస్ అనేది తగ్గింది. ఇంకొక 50 రూపీస్ అనేది ఇక్కడ ఫోన్పేలో 50 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. దీనివలన మీకు 399 రూపీస్ రీఛార్జ్ అనేది 299 రూపీస్కి వస్తుంది. సో మనకి ఈ ఆఫర్లో 399 అనేది 299కి రావడం వలన పర్ మంత్ 100 రూపీస్ లెక్కన అవుతుంది. బట్ అందరూ అనుకున్నట్టు 3 మంత్స్ కాదు ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు వచ్చినట్లే 84 డేస్ మాత్రమే ఇది వస్తుంది. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నేను మీకు చెప్పాలి. ఈ ఆఫర్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అయితే నా వరకు ఈ ఆఫర్ కొంతవరకు బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మీరు ఇంతకుముందు జియో రీఛార్జ్ చేసినప్పుడు మై జియో యాప్ నుంచి కనుక చేసినట్లయితే 50 రూపీస్ ఓచర్ అనేది డిడక్ట్ అయ్యేది. ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది ఫోన్పే నుంచి చేసినా పేటిఎం నుంచి చేసినా ఆ వ్యాలెట్స్ ఇచ్చే క్యాష్ బ్యాక్ అనేది వచ్చేది కాదు. కానీ ఒక కొంతమంది పేటిఎంని కానీ ఫోన్పేని కానీ యూజ్ చేసి రీఛార్జ్ చేసినట్లయితే వాటిలో ఇచ్చిన క్యాష్ బ్యాక్ అయితే వచ్చేది, కానీ ఓచర్ అనేది యూజ్ అయ్యేది కాదు. కానీ ఈ పర్టికులర్ ఆఫర్లో ఒకవైపు మనకి మై జియో ఓచర్ అండ్ మరొక వైపు క్యాష్ బ్యాక్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఈ ఆఫర్ అనేది కొంతవరకు నాకు నచ్చిందనే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో, మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ అశోక్ సైనింగ్ అప్. బాయ్. అండ్ మీరు నాతో పాటు చెప్పండి జై హింద్.